ఓం సాయి శ్రీ సాయి జయ సాయిం సాయి రామ్ మనం పారాయణ చేయబోయే పుస్తకం పేరు కోరికలు తీర్చే దివ్య సంకల్పం షిరిడీ సాయిబాబా యథార్థ గాథలు నేటి అధ్యాయం ముప్పై ఒకటి భక్తాభీష్ట వరప్రదాత గోవింద బలరాం మంకర్ అనే భక్తుడు సాయిబాబా దర్శనం కోసం షిరిడీ వెళ్లే ముందు శ్రీ తార్కడ్ ఇంటికి వెళ్ళాడు శ్రీమతి తార్కాడ్ ఇంట్లో ఏమీ లేకపోవడం వల్ల నైవేద్యం పెట్టిన పేడ అంటే పాలకోవా ఒకటి ప్రేమతో బాబాకు సమర్పించమని మన్కర్కు ఇచ్చింది తరువాత గోవిందు బలరాం షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు కానీ శ్రీమతి తార్కాడ్ ఇచ్చిన పేడ తీసుకుని వెళ్ళటం పొరపాటున మరిచిపోయాడు అప్పుడు బలరాంతో బాబా నా కోసం ఏమి తెచ్చావు అని అడిగారు ఏమీ తేలేదని బలరాం జవాబిచ్చాడు సాయంత్రం మళ్ళీ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా బాబా అదే ప్రశ్నను తిరిగి బలరాంను అడిగితే అప్పుడు కూడా ఏమీ తేలేదని బదులు చెప్పాడు అప్పుడు బాబా సూటిగా నా తల్లి తార్కడ్ భార్య నీకు మిఠాయి ఇచ్చి నాకు ఇమ్మని చెప్పలేదా అని ప్రశ్నించారు అప్పుడు ఆ కుర్రవాడికి మిఠాయి విషయం గుర్తుకు వచ్చి వెంటనే వాడాకు పరిగెత్తుకు వెళ్ళి పాలకోవాను తెచ్చి బాబా చేతిలో పెట్టి క్షమాపణ చెప్పుకున్నాడు ఇచ్చిన వెంటనే కోవాను బాబా నోట్లో వేసుకొని చాలా ఇష్టంగా తిన్నారు ఇలా తార్కడ్ భార్య అభీష్టాన్ని నెరవేర్చారు అదేవిధంగా ఇంకొకసారి శ్రీమతి తార్కాడ్ శ్రీమతి పురంధర్ ద్వారా సమర్పించిన ప్రత్యేకమైన వంకాయ వంటకాలు అడిగి మరీ తెప్పించుకొని తిని ఆమె కోరికను నెరవేర్చారు భక్తాధీనుడుగా బాబా నిరూపించుకున్నారు శ్రీమతి తార్కాడ్ పంపిన మిఠాయిని తనకు ఇవ్వడం మరిచిపోయిన మన్కర్కు బాబా గుర్తు చేసి పాలకోవా అడిగి మరీ ప్రీతిగా స్వీకరించడాన్ని మనం ఈ చిత్రంలో చూడవచ్చు ఈ కథ ద్వారా బాబా మనకు ఇచ్చిన సందేశం ఏమిటంటే భక్తుల కోరికలను అభీష్టాలను నెరవేర్చి భక్తాభీష్ట వరప్రదాత అని సాయిబాబా నిరూపించుకున్నారు ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి